తొలి రోజుల్లో తను కథానాయిక దరిమల హాస్య గీతిక ఆపైన కరుడి కట్టిన విషపుత్రిక వేసింది ఏ వేషమైనా చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో చేసేవారు కనుకని ఇన్నాళ్ళు తరువాత కూడా తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయారు హాస్యం అతిహాస్యం అపహాస్యం అవుతున్న ఈ రోజుల్లో అలనాటి క్లాసిక్స్లో దాన్ని కల్తీ చేయకుండా తన పాత్రను పాత్రతను నిలబెట్టుకున్న కళాకారిణి దాసరి గిరిజ గారు తెలుగుతనాన్ని సాంప్రదాయాన్ని తోబట్టులుగా చేసుకుని ఎదిగిన పొరిగింటి తమిళలు కూడా ఆమెను సమాధరించారు చక్కటి చిత్రాలనిచ్చి ప్రోత్సహించారు నవ్వడం నవ్వించడం అలాంటివేవి చిన్నప్పుడు గిరిజ గారికు తెలియదు గిరిజ గారి తల్లి ప్రముఖ రంగస్థల సినిమా నటి దాసరి రామతిలకం గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కంకిపాడులో పుట్టిన గిరిజ గారు గుడివాడులో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేవారు పదమూడేళ్ల వయసులో మద్రాసులో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లారు అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపారు కస్తూరి శివరావు గారికి ఈమె ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలు రాజకుమారిగా అక్కరి సరసున అవకాశం కల్పించారు ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా ఆ సినిమాతో ర్యాలంగి పరిచయం అయ్యారు ఆయన ప్రయత్నంతోనే పాతాల భైరవిలో అవకాశం వచ్చింది ఆ తరువాత వరుస అవకాశాలు వచ్చాయి గిరిజ గారు పంతొమ్మిది వందల యాభై అరవైవ దశకంలో హీరో హీరోయిన్లతో సమానంగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల యాభై అరవై దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీ జగత్తును ఎలిన హాస్య మహారాణి గిరిజ గారు కస్తూరి శివరావు నిర్మించిన పరమానందయ్య శిష్యుల చిత్రంలో అక్కినేని సరసన కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసిన తరువాత పాతాల భైరవి చిత్రంలో నరుడా ఏమి నీ కోరిక అని ఒకే ఒక్క పలుకుతూ కథానాయక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు సుప్రసిద్ధ హాస్య నటుడు రేలాంగి గారితో జట్టు కట్టిన తరువాత అప్పటి హీరో హీరోయిన్లకు సమానంగా కీర్తును సంపాదించారు అన్నపూర్ణ గుడిగంటలు అప్పు చేసి పప్పుకూడు జగదీక వీరుని కథ ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఒక పక్క హాస్య నటిగా నటిస్తూనే మరో పక్క అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు జగ్గయ్య శివాజీ గణేశన్ హరినాథ్ చలం జేవి రమణమూర్తి వంటి కథానాయకుల సరుజున నాయకిగా రాణించారు ధర్మదేవత వెలుగు ನೀಡಲು ನಾಯಿಲು బలే అమ్మాయిలు సువర్ణ సుందరి కథ ఇల్లరికం రాముడు భీముడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె సినీ జీవితంలో దాదాపు మూడు వందలకు పైగా సినిమాలు నటించారు పంతొమ్మిది వందల యాభై నుంచి వందల డెబ్బై వరకు దశాబ్దాల పాటు సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని హాస్యాన్ని పండించి ఫిమేల్ కమిడియన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు ఆమె గిరిజ గారి సినీ ప్రస్థానం ముగిసిన తర్వాత మరి ఆమె సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇంత గొప్ప సినీ నటి సినీ వార గిరిజ గారి కూతురు కూడా సినిమా రంగంలో రాణిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు ఈమె కూడా తల్లి మాదిరిగానే దాదాపు పైగా నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ ఇలా నాలుగు భాషల్లో రాణించి మంచి నటిగా గిరిజ గారి కుమార్తె ఎంతో పేరు తెచ్చుకున్నారు గిరిజ గారు యాక్ట్రెస్ గా రాణిస్తున్న రోజుల్లోనే సి సన్యాసి రాజు అనే అతన్ని పెళ్లి చేసుకున్నారు అతను కూడా సినిమా రంగానికి చెందిన వారే ఇక వీరికి ఒక కూతురు పుట్టారు ఆవిడ సలీమా సలీమా గారి అసలు పేరు కాళేశ్వరిదేవి తను రెండేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగ ప్రవేశం చేశారు ఇక మన తెలుగు విషయానికి వస్తే శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన రెండు వందల సినిమా మేఘ సందేశం సినిమాలో నాగేశ్వరరావు గారికి కూతురుగా నటించి చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు తల్లి నాగేశ్వరరావు గారితో కలిసి నటించడం తరువాత తరమైన కూతురు కూడా నాగేశ్వరరావు గారితో కలిసి నటించడం మరో విశేషం అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత హీరోయిన్గా నటించారు ఇక తెలుగులో దొంగల వేటగాడు మహాయానం అరణ్యం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించారు ఇక తెలుగు తర్వాత తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఈమె సినీ కెరియర్లో దాదాపు నూట యాభైకు పైగా సినిమాల్లో నటించారు కేవలం సిల్వర్ స్క్రీన్ మీద నటిగా రాణించడమే కాకుండా బుల్లితెర ఇండస్ట్రీలకు కూడా అడుగుపెట్టి తమిళ మలయాళ భాషల్లో ఎన్నో డైలీ సీరియల్స్లో కూడా నటించారు ఇక తమిళ్లో నటించిన శ్రీ లక్ష్మి స్టోర్స్ అనే సీరియల్ ఈ మధ్య తెలుగులో కూడా డబ్ చేయడం జరిగింది ఆ విధంగా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా కూడా సలీమా గారు మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు ఆర్టిస్ట్ గా రాణిస్తూ మరో పక్క ఎన్నో సొంతంగా వ్యాపారాలను మొదలుపెట్టి బిజినెస్ గా గా సక్సెస్ఫుల్ జీవితాన్ని కొనసాగిస్తున్నారు తెలుగు సినీ చరిత్రలు గర్వించదగ్గ ఫిమేల్ కామెడియన్ గా తనదైన నటనతో ప్రేక్షకులందరి గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నటీమణి అయిన గిరిజకారి కుమార్తె కూడా సినీ రంగానికి చెందిన వారే ఇక ఇప్పుడు మనం గిరిజకారి కొన్ని రీ అన్సీన్ ఫొటోస్ చూసేద్దాం మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన స్వీఆర్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియో చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన స్వీఆర్ మీడియా యూట్యూబ్ మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ